సోదరుమణి విజయక్క గారు, అసలు పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ నారా లక్ష్మణరావు గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్ లైబ్రరీ చైర్మన్ అన్న హరికుమార్బాబు గారు, మార్కెట్ కమిటీ మధు గారు, గౌరవ కార్పొరేటర్స్, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మరి మైనార్టీ నాయకులు అందరూ కూడా ఏక ఐకమత్యతోటి ఘనంగా మరి చంద్రబాబు నిర్వహించారు. వినోద్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా కరీంనగర్ చేసిన సేవలు, వారు కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి గౌరవ మంత్రి గంగుల కమలాకర్ గారు శాసనసభ్యులుగా, మరి పార్లమెంట్ సభ్యులుగా వినోద్ కుమార్ గారు ఈ రోజు కరీంనగర్ నగరం నుంచి గొప్పగా రూపొందుకోవడం వీరిద్దరి యొక్క నాయకత్వం పట్టమే దానికి కారణం. మరి వీరిద్దరు కూడా కలిసి గతంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం కానీ, మానేజ్మెంట్ పని నిర్మాణం చేయడం కానీ, ఐటీ టవర్ నిర్మాణం చేయడం కానీ, కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ తీసుకురావడం కానీ, కరీంనగర్ నగరానికి వాటర్ సప్లైకి 145 కోట్ల రూపాయలు తీసుకురావడం కానీ, కరీంనగర్ నగరానికి సంబంధించి అనేక రకాలుగా కూడా 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేయడంలో మరి వినోద్ కుమార్ గారి పాత్ర చాలా గొప్పది. మంత్రి గంగుల కమలాకర్ గారు శాసనసభ్యుగా మరి ఇద్దరు కూడా కలిసి ఐకమత్యంతో కరీంనగర్ నగర ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పంపు చేయకుండా, కరీంనగర్ నగర ప్రజలు ఇచ్చిన ఆశీర్వచించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏది అడుగుతాయో తీసుకొచ్చి కరీంనగర్ నగర ప్రజలకు అందించి ఈ రోజు కరీంనగర్ నగరాన్ని ఇంత గొప్పగా అభివృద్ధి అయిందంటే మరి వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారి నాయకత్వం కారణంగా ఇస్తాను. ఈ రోజు కరీంనగర్ లో గత 30 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే లైన్ కూడా, పెద్దపల్లి నుంచి నిజామాబాద్ కూడా రైల్వే లైన్ కూడా పూర్తి చేసినటువంటి ఘనత కూడా వినోద్ కుమార్ గారిని. కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల నుంచి వరంగల్ వరకు మరి నేషనల్ హైవే 5/16 తీసుకొచ్చిన ఘనత కూడా వినోద్ కుమార్ గారిది. వారి నాయకత్వంలో అనేక రకాలుగా కూడా జిల్లా అభివృద్ధి చెందింది. ఈ రోజు మిడ్మానేర్ ప్రాజెక్టు పూర్తి అవడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ హయాంలో మట్టి కట్టలు కట్టి మరి కోట్లాది రూపాయలు మింగి